తరబడి ఎన్ని మందులు వాడినా మీ క్లినిక్ లో చికిత్స రోజు రోజుకి టెక్నాలజీ ఎంత పెరిగిపోతుందో అదే రకంగా సైబర్ క్రైమ్స్ కూడా పెరిగిపోతా ఉన్నాయి ఎన్నో రకాలైనటువంటి సైబర్ క్రైమ్స్ ఈ రోజు ప్రపంచ వ్యాప్తంగా జరుగుతున్నాయి ప్రస్తుతం సైబర్ క్రైమ్స్ లో ఎస్ఐ గా వర్క్ చేస్తున్నటువంటి పాకిజా గారు ఒకసారి ఆమెతో మాట్లాడి మరిన్ని వివరాలు తెలుసుకుంది ఎందుకంటే సైబర్ క్రైమ్స్ బారిన పడకుండా మనం ఎంత కేర్ఫుల్ గా ఉండాలి అనేది గతంలో ఆవిడ చూసినటువంటి కేసుల్ని ఉదహరిస్తూ మనకు చెప్తారు ఇవి విన్న తర్వాత అయినా ఇవి చూసిన తర్వాత తర్వాదైనా చాలామంది జాగ్రత్త పడతారని తమ డబ్బులు లేకపోతే ఇంకోటి కోల్పోకుండా ఉండాలని కోరుకుందాం నమస్తే అండి ఎలా ఉన్నారు ఈ మధ్య కాలంలో మీరు చూసిన ఏదైనా భారీ అమౌంట్ ఇన్వాల్వ్ ఏమైనా ఉన్నాయా మీ పరిధిలో లేదంటే పక్కన ఎక్కడైనా సరే త్రీ బ్యాక్ ఒకటి ఏదో ఒక డాక్టర్ చూసాం పేపర్స్ పోయిందని విన్నాం మేము కరోడ్స్ పోయిందని విన్నాం అంతా ఎయిట్ పాయింట్ ఫైవ్ అది స్టాక్ మార్కెట్ అండి దీని ఎలా ఉంటుందంటే స్టాక్ మార్కెట్ అనేది మనం ఫేస్బుక్ లో కానీ మన సోషల్ మీడియా హ్యాండిల్స్ ఉంటాయి కదా ట్విట్టర్ లో కానీ తర్వాత వాట్సాప్ లో కానీ మనకు మెసేజ్ వస్తుంది టెలిగ్రామ్ లో కానీ ఇన్స్టా వస్తుంది మీకు ఇంట్రెస్ట్ ఉందా స్టాక్ మార్కెట్ ఇన్వెస్ట్ చేయడము యూ కెన్ మేక్ మోర్ మనీ గుడ్ మనీ ఆ మనీ ఈ మనీ అంటుంటారు కొంతమంది అవును డబ్బులతో పైచ్ అంటున్నారు ఇది ఇది అంటారు ఓకే మీరు మెసేజ్ చేయగానే మీకు వాట్సాప్ గ్రూప్ నుంచి వస్తుంది ఇట్లా ఇట్లా ఉంటుందండి ఇట్లా చిల్లగా మీరు చేస్తే మీకు మంచి డబ్బులు వస్తాయి మేము అంతా గైడ్ చేస్తాము తర్వాత అనేసి ఏదో ఒక పెరు గోల్డ్ మెన్ సాచే తర్వాత చాలా ఇంటర్నేషనల్ కంపెనీ పెళ్ళి చెప్తూ ఉంటారు చెప్పేసి ఏం చేస్తారంటే ఓకే మీరు ఒప్పుకున్న తర్వాత మేము వాట్సాప్ గ్రూప్ లో జాయిన్ చేస్తారు దాంట్లో ఆల్రెడీ గ్రూప్ పేరే ఉంటుంది వాట్సాప్ గ్రూప్ ఉంటుంది అన్నమాట కోల్డ్ మెన్ సార్ అవన్నీ ఉంటాయి దాంట్లో యాడ్ చేసిన తర్వాత దాంట్లో ఆల్రెడీ వన్ ఫిఫ్టీ మెంబర్స్ టూ హండ్రెడ్ మెంబర్స్ ఉంటారు వాళ్ళందరూ చాలా బిజీగా డబ్బులు సంపాదించినట్టు స్క్రీన్ షాట్లు పెట్టడము ప్రాఫిట్లు నేను వంద రూపాయలు పెట్టాను రెండు వందలు వచ్చాయి నేను లక్ష రూపాయలు పెట్టాను లక్ష యాభై వేలు వచ్చాయని స్క్రీన్ షాట్లు పెడుతుంటారు పోస్ట్ చేస్తుంటారు అంటే వాళ్ళు కూడా ఆ గ్రూప్ స్కామర్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మన షేర్ మార్కెట్ పెట్టడానికి అకౌంట్ ఉండాలి కదా ఫస్ట్ ఇట్లా మనం ఒప్పుకోంగానే ఆధార్ కార్డు పాన్ కార్డు బ్యాంక్ డీటెయిల్ అన్ని తీసేసుకుంటారు ఒరిజినల్ మంచి స్టాక్ మార్కెట్ టెక్ టర్మ్ పదాలు వాడుతూ ఉంటారు టర్మినాలజీ చాలా ప్రెసెంట్ ఇంగ్లీష్ లో మాట్లాడుతుంటారు మీకు ఎంత నమ్మకం అంటే దిస్ ఇస్ హైలీ ప్రొఫెషనల్ కంపెనీ తర్వాత ఇంటర్నేషనల్ నేషనల్ స్టాక్ మార్కెట్స్ గురించి బిఎస్సి సేబీ సెబీ నిక్కీ చాలా ఉంటాయి షేర్ మార్కెట్ టర్మ్స్ అని యూజ్ చేస్తుంటారు ఇంటర్నేషనల్ షేర్ మార్కెట్స్ గురించి న్యూయార్క్ స్టాక్ ఎక్స్చేంజ్ లో ఏమైంది నాస్ డాక్స్ ఏమైంది ఆ షేర్లు ఇలా అయిపోయినాయి ఈ షేర్ లోన్సిడెంట్ ఈ షేర్లు ఇలా పడిపోతున్నాయి టాప్ అయిమల్ వాళ్ళకి మనకి అయ్యో నిజంగా ప్రొఫెషనల్ కంపెనీ ఉంది కదా ఇంతమంది పోస్ట్ అనిపిస్తూ ఉంటది కానీ ఇవన్నీ సెబీ అప్రూవల్ కాదు కదా మనకు ఇండియాలో అంటే మనకు సెబీ ఉంటుంది వాళ్ళు అప్రూవల్ కావాలి తర్వాత స్టాక్ ఎక్స్చేంజ్ ఉంటాయి ప్రచోట హైదరాబాద్ లో ఉంటాయి బాంబే ఉంటుంది ప్రచోట ఉంటాయి ఇవన్నీ ఉంటాయి ఇవన్నీ పట్టించుకోవడం మనం నమ్మేస్తుంటాం తర్వాత ఇవన్నీ చూసిన మీకు నమ్మకూడదు ఏం చేయాలి అంటే చిన్న అమౌంట్ పెట్టండి ముందు తక్కువ పెట్టండి చేస్తా మీరు ఏమంటారు ఓకే నేను రెండు వేలు ఐదు వేలు పెడతా అంటారు ఆ షేర్ మీద పెట్టండి గైడ్ మంచి గైడెన్స్ ఉంటారు ఒక టీచర్ లాగా యాక్ట్ చేస్తుంటాడు టీచ్ యూ హౌ టు ఇన్వెస్ట్ వాట్ ఈస్ అ థింగ్ షేర్ మార్కెట్ ఇక్కడ ఉంది ఈవినింగ్ మళ్ళా క్లాస్ ఇంటర్నేషనల్ స్టేట్ స్టేర్ మార్కెట్ ఏం జరుగుతున్నాయి మార్కెట్ ఎలా ఓపెన్ ఎలా క్లోజ్ అవుతున్నాయి బుల్ అండ్ రన్ ఇవన్నీ వస్తుంటాయి తెలుసా డిమాట్ అకౌంట్ అయితే ఓపెన్ అయితే చేయించారు మీరు చిన్న అమౌంట్ పెడతారు పెట్టగానే మీకు హాఫ్ ఆఫ్ ద అమౌంట్ అంటే వెయ్యి రూపాయలు పెడితే పదిహేను వేలు మళ్ళీ పదిహేను వేలు పెడతారు మీరు పెట్టంగానే మూడు వేలు ఆ విధంగా అలా అలా పెట్టుకుంటూ పోతుంటారు మీరు చూస్తారు అబ్బా రెండు లక్షలు అయిపోయినాయి కదా కొంచెం అవసరం ఉంది లక్ష లక్ష రూపాయలు విత్డ్రా చేసుకోవచ్చు ఇంకా నమ్మకముదురు అమ్మా లక్ష రూపాయలు విడ్రా చేసుకున్నా నేను అప్పుడు దాకా కదిలించారు వాటిని అక్కడే పెడతారు కావచ్చు అండి మీకు ఒక అకౌంట్ ఫేక్ అకౌంట్ క్రియేట్ చేస్తారు ఆ అకౌంట్లో మీ డబ్బులు అన్నీ కనిపిస్తూ ఉంటాయి ఓహో పదిహేను వేలు రెండు వేలు ఓ లక్ష రూపాయలు ఓ లక్ష యాభై రూపాయలు నా అకౌంట్లో డబ్బులు అనుకుంటారు విడ్రా కూడా చేసుకునిస్తాను నేను డబ్బులు వస్తున్నాయి నాకు అప్పుడు చెప్తే అండి ఫలానా ఐపీఏ ఉందండి చాలా బాగుంది దాంట్లో పెట్టేయండి మీరు ఓకే పెట్టేస్తారు లక్ష రూపాయలు పెట్టేస్తారు పెట్టేయంగానే రెండు లక్షలు వస్తాయి అంటే రెండు లక్షలు ఉన్నాయి కదా మూడు లక్షల ఇంకో ఐపీఓ కొనండి గా నమ్మే వరకు డబ్బులు వస్తాయి ఇంకా మనం ఇంకా పడిపోతుంటాం కదా అకౌంట్లో డబ్బులు కనిపిస్తుంది మూడు లక్షలు మూడు లక్షలు ఉన్నాయి కదండి మేము మీకు ఏడు లక్షలు షేర్లు ఎవరైనా దగ్గర డబ్బులు చూడండి ట్రై చేయండి ఎక్కడన్నా లోన్ తీసుకోండి ఫ్రెండ్స్ని అడగండి ఏడు లక్షలు మంచి ఐపీఓ రేట్లు పెరుగుతాయి చూడండి నేను తీసుకొస్తాం ఏడు లక్షలు పద్నాలుగు లక్షలు ఇప్పుడు ఎనిమిదిన్నర కోట్లు అట్లే ఆయనకు అంత ఐడియా లేదండి ఎందుకంటే అది సైబరాబాద్ లిమిట్స్ జరిగింది అండ్ జస్ట్ పేపర్లు చూసాం ఇలా జరిగింది అని పద్నాలుగు ఉన్నాయి ఏం చేయాలి ఇప్పుడు మళ్ళీ అంటారు అలాంటి స్టాక్ ఎక్స్చేంజ్ మీరు చూడలేదా మా దగ్గర జరుగుతూనే ఉంటాయి మా దగ్గర పోతుంటే పది లక్షలు ఆరు లక్షలు ఏడు లక్షలు పోతూనే ఉంటాయి అప్పటికి తెలుసుకుంటారా ఇలా నడిచిన తర్వాత అప్పుడు ఏమంటారు అంటే ఆల్రెడీ ఇన్ని ఉన్నాయండి మీ దగ్గర డబ్బులు పెట్టండి మీ అకౌంట్లో ఎన్ని ఉన్నాయి పద్నాలుగు లక్షలు ఉన్నాయి ఇంకా పద్నాలుగు లక్షలు లేవండి మేము లోన్పిస్తాం లోన్లు కూడా వాళ్ళు ఇప్పిస్తారా ఫోర్టీన్ అంటే ఎగ్జాంపుల్ ఎగ్జాక్ట్ ఫిగర్ కాదు అయిపోయినా ఓహో చూడాలి డబల్ అయిపోయిన తర్వాత అప్పుడు మీరు అనుకుంటారు బా ఇంత అయింది కదా కొంచెం తీసుకుందాము అనుకుంటారు వెళ్ళిపోయామండి నాకు కొంచెం విత్డ్రా చేసుకుంటాను ఉన్నాయి కదా కొంచెం అవసరాలు ఉన్నాయి ఏం అంటే లేదండి మీరు ట్యాక్స్ కట్టాలి దానికి అప్పుడు మొదలైతే అసలు రూపం ట్యాక్స్ కట్టాలండి మీరు అంటారు అవునా ఎంత కట్టాలి అండి టెన్ పర్సెంట్ అంటే పర్వాలేదు ఆ ఉన్న డబ్బుల్లో టెన్ ప్యాక్స్ ట్యాక్స్ తీసుకుని నాకు ఇచ్చండి అట్లా కాదండి ఫస్ట్ మీరు టెన్ పర్సెంట్ క్యాష్ ట్రాన్స్ఫర్ ఈ అకౌంట్ ట్రాన్స్ఫర్ చేస్తే అదే తర్వాత మేము గవర్నమెంట్ కట్టేస్తాము అప్పుడు మొత్తం అమౌంట్ మేమే ట్రాన్స్ఫర్ చేస్తాం మీకు అంటారు కొంతమంది కడతారు కొంతమంది కడతారు ఎందుకు మనంత డబ్బు వస్తుంది కదా ఉండే కావచ్చు అనుకుంటారు కొంతమంది మేము కట్టరు మీ దగ్గర లేవండి లేదండి లేదండి రూల్స్ ఒప్పుకోవు అందరికి అదే పద్ధతి కాబట్టి ఉన్న మీ గ్రూప్ మెంబర్స్ కూడా అడగండి ఎలా విత్డ్రా చేసుకుంటే వాళ్ళు అదే చెప్తారు అవునండి మేము కూడా ట్యాక్స్ పే చేసి మాకు వాపస్ ఇచ్చారంటారు కొంతమంది కడతారు కట్టిన తర్వాత కొంతమంది ఏం చేస్తారంటే ఒక రోజు చూస్తారు మాట్లాడతారు వాట్సాప్ మెసేజ్ వస్తాయి తర్వాత క్లోజ్ ఎవ్రీథింగ్ ఫోన్స్ బంద్ అయిపోతే మేము వాట్సాప్ గ్రూప్ నుంచి వెళ్ళిపోతారు కొంతమంది ఏమంటారు లేదండి ఇప్పుడు ఏంటంటే మీరు ఈ ట్యాక్స్ గవర్నమెంట్కి వెళ్తుంది తర్వాత ఏంటంటే రీజనల్ ట్యాక్స్ కూడా ఉంటుంది దీనికి అది ఒక ఫైవ్ పర్సెంట్ కట్టితే మీకు ఇస్తాము మొత్తము ఇంక మీ డబ్బులు చూస్తున్నాయి కదా మీరే వచ్చేస్తే మీకు అంటారు వాడికి అప్పుడు అర్థమవుతుంది వాళ్ళకి పాపం అప్పుడు తెలిసిపోతుంది తెలిసిపో లేదండి మా వల్ల కాదు అది కూడా తీసుకోండి ఇప్పుడు మొన్న కట్టారంటే లేదంటే అవి రూల్స్ రూల్సే ఉంటాయి మారిన అయి డాక్యుమెంట్లు కొంతమంది మీ డాక్యుమెంట్లు చూపించి మేము చూపించలేము ట్యాక్స్ అవన్నీ ఉంటాయి ఇంట్లో బట్ వీ కాన్ షో యూ డర్ డాక్యుమెంట్స్ ప్లీజ్ బిలీవ్ అస్ ఇరు ఇంకేం లేండి అంతే అంతే ఇంక అక్కడ నుంచి ఫోన్ ఫోన్ ఫోన్లో నడుస్తే కొన్నిసార్లు ఎత్తుతారు కొన్నిసార్లు ఎత్తారు కొల తర్వాత మేము వాట్సాప్ గ్రోలు తీసేస్తారు ఫోన్స్ బంద్ అయిపోతాయి ఆ ఫోన్ కూడా స్విచ్ ఆఫ్ అయిపోతాయి ఇలా అయిపోతాయి ఫేక్ నెంబర్స్ ఇది ఒక స్టాక్ మార్కెట్ ఇంకోటి అంటే ఇంకోటి వస్తుంది మీరు ఇట్లా నీకు మనం కూర్చోండి ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ చూస్తుంటాం పార్ట్ టైం జాబ్ వస్తుంది అబ్బా ఇంట్లో వేస్ట్ ఉన్నాం కదా మమ్మల్ని అందరూ పట్టించుకోవట్లేరు ఏదో పార్ట్ టైం జాబ్ అంట ఒట్టి గూగుల్ రివ్యూస్ చేయాలి గూగుల్ రివ్యూస్ అని ఉంటుంది గూగుల్ లింక్ పంపిస్తారు మనకి డీటెయిల్స్ పెట్టిన తర్వాత మీరు ఏం గూగుల్కి వెళ్ళి ఆ హోటల్స్ కానీ అవి కానీ క్లిక్ చేసి రేటింగ్ చేయండి అంతే అదే జాబ్ క్లిక్ రేట్ అండ్ అర్న్ అంటారు క్లిక్ రేట్ అండ్ అర్న్ ఇది పెట్టుకోండి గుర్తు క్లిక్ చేస్తే రేటింగ్ చేయగానే మీకు ఒక్కొక్క ఫోటోకి ఎన్ని ఇస్తారు ఐదు వందలు మూడు వందలు ఇట్లా ఐదు వందలు నాలుగు వందలు ఇట్లా ఇస్తుంటారు అలా అలా కొన్ని రోజులు నడుస్తుంటే డబ్బులు పోతాయి ఎంత మీరు క్లిక్ చేస్తారు చేస్తారు గ్రూప్లో వేస్తారు ఏమైనా చేయడం కానీ మీకు డబ్బులు వేస్తుంటారు మీ అకౌంట్లో చాలా బాగున్నాయి ఒక నాలుగు వేలు ఐదు వేలు కూడా పదివేలు అయితే ఐదు వందలు అంటారు ఏమండి మీరు మంచి చాలా బాగా బిజినెస్ చేస్తున్నారు కాంట్ యూ గో టు స్టాక్ మార్కెట్ ఇన్వెస్ట్మెంట్ ఎందుకు చేయరు మీరు ఇదేమో ట్రేడింగ్ ఇదే ఇన్వెస్ట్మెంట్ ఎందుకు చేయరు లేదంటే నాకు తెలియదు అంటే ఏం ప్రాబ్లం లేదండి మేము చూపిస్తా మేము నేర్పిస్తామండి ఇదే గ్రూప్ ఉంది మీకు అది ఇదే అగేన్స్ పదివేలు పెట్టండి పెట్టం కానీ పదిహేను వేలు అల్టెంట్ అయిపోతారు మళ్ళీ సేమ్ గ్రూపు సేమ్ అది ఇంకో ఇంకో మీరు టెలిగ్రామ్ ఇంకో లింక్ వస్తుంది మీరు వెళ్ళిపోయి ఇన్వెస్ట్మెంట్ లింక్లోకి వెళ్ళిపోతారు దాంట్లో మన సేమ్ మెంబర్స్ ఉంటారు అందరు బిజినెస్ చేస్తుంటారు స్టాక్ మార్కెట్ నుంచి మాట్లాడుకుంటూ ఉంటారు ఆ షేర్ పెరిగింది ఈ షేర్ తరిగింది ఇంటర్నేషనల్ లెవెల్ ఇలా ఇలా జరుగుతున్నాయి అందుకే మార్కెట్స్ డౌన్ అయ్యాయి అప్ అయ్యాయి నిక్కి ఇవన్నీ మాట్లాడుతారు ఇవన్నీ నడుస్తుంటాయి మీరు కూడా చూస్తారు ఇది బాగున్నట్టుంది ఇది అనేసి పదిహేను వేలు ఇట్లా పెట్టుకుంటూ వెళ్ళిపోతుంటారు సేమ్ ఏదో నడుస్తుంటుంది అక్కడ మీరు కొన్ని డబ్బులు కూడా విడ్రా కూడా చేసుకుంటారు అయ్యో బాగానే ఉంది కదా విడ్రా చేసుకున్నాం కదా ఉందని ఇంకా నమ్మకం పెరుగుతుంది ఇప్పుడు పార్ట్ టైం జాబ్ అని కూడా ఇందులోకి ఫస్ట్ మొదలైతే పార్ట్ టైం జాబ్ తో అదే తర్వాత ఇన్వెస్ట్మెంట్ లోకి వస్తారు పార్ట్ టైం ఇన్వెస్ట్మెంట్ ఒకటి ఇంకోటి ట్రేడింగ్ ట్రేడింగ్ ఫుల్ ట్రేడింగ్ అయిన తర్వాత విడ్రా చేసుకుంటారు తర్వాత వాళ్ళకు మీకు నమ్మకం డబ్బులు కూడా విడ్రా చేసుకుని చాలా బాగుంది ఇంట్లో కూర్చొని అది కూడా ఫోన్ లో చేస్తున్నాం అనుకుని వేరే డబ్బులు తెచ్చి పెడుతూ ఉంటారు సేమ్ విడ్రా అన్నప్పుడు మళ్ళీ ఒక అమౌంట్ అయిన తర్వాత మనకు ఒక ఐదు లక్షల ఆరు లక్షలు అయింది రెండు లక్షలు విడ్రా చేసుకుని ఏమైనా అవసరాలు ఉంటాయి కదా అనుకుంటారు చేసుకుంటే లేదండి మీరు ట్యాక్స్ కట్టాలి అప్పుడు అప్పుడు అసలు స్వరూపం మొత్తం వస్తుంది సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి